ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్పెషల్స్. ఈరోజు మనం ఇడ్లీ, దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే పల్లి చట్నీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గ్యాస్పై కడాయి పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసి దోరగా ఫ్రై చేయండి. పల్లీలను ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల పల్లీలు త్వరగా వేగిపోతాయి, కానీ లోపల మాత్రం పచ్చిపచ్చిగా ఉండిపోతాయి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 3 టీ స్పూన్ పుట్నాల పప్పును కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. మీరు ఇక్కడ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫ్రై చేయండి. రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. పల్లీలకు ఉన్న పొట్టును తీసేయండి. ఈ విధంగా పల్లీలకు ఉన్న పొట్టును తీసేసిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి 1 కప్పు పల్లీలను యాడ్ చేయండి. ముందుగా ఫ్రై చేసిన పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, జీలకర్రను యాడ్ చేసుకోండి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేయండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరినే యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. తగినంత వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, పల్లి చట్నీ రెడీ అయిపోయింది. మీరు కావాలి అంటే జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే పల్లి చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా సింపుల్గా పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.